हेलो एव्रीवन, आई एम श्रावलिका एंड वेलकम बैक टू साल्विफिक। इवाल्टी मना टेस्टी टेस्टी रेसिपी वच्चिनप्पटिकी बटर मुर्कुलंडी चाला चाला टेस्टीगा उंटाई। इंका एंटी अंटे ईजीगा प्रिपेर चेसुकोवच्चु अन्नमाट। पर्फेक्ट टी टाइम स्नैक एला प्रिपेर चेसुकोवाली एंटी अनेदी इवाल्टी वीडियोलो चूसेद्दाम। सो फस्ट मन बटर मुर्कुलु प्रिपरेशन कोसम ओक मिक्सिंग बाउल तीसुकोनी मन इंग्रीडियंट्स 1 कप राइस फ्लोर, इंका 1/2 कप शनगपिंडी, 1 टेबल स्पून నువ్వులు, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం కారం, కొంచెం వాము జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను। అండ్ ఇది వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ బటర్ అండి। రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ తీసుకోవాలి, ఫ్రిడ్జ్ లోది అలా తీసేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా। సో అది కొంచెం రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాం। సో పిండి అంతా ఒకసారి ఇలా కలిపిన తర్వాత మనం పిండి పట్టుకుంటే ఇలా ముద్దగా అవుతూ ఉంటే అది మనకి కరెక్ట్ గా ఉన్నట్టు, లేదు అంటే ఇంకొంచెం బటర్ అనేది యాడ్ చేసుకోండి। కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని స్మూత్ డఫ్ లా ప్రిపేర్ చేసుకుందాం। నెక్స్ట్ వచ్చేసి ఈ స్టార్ షేప్ ఉన్న మౌల్డ్ ఒకటి తీసుకొని మన ముర్కులో చేసుకునే ప్రెషర్ కూడా ఒకసారి మంచిగా ఆయిల్ అనేది అప్లై చేసేద్దాం। ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న డఫ్ ని 3 పార్ట్స్ కింద చేసుకొని సిలిండ్రికల్ షేప్ లో చేసుకుంటున్నానండి। ఇలా ఈ షేప్ లో చేయడం వల్ల ఏంటి అంటే మనకి ప్రెషర్ లో పెట్టడం అనేది ఈజీ అవుతుంది। सो చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మురుకులు ప్రెషర్ లో పెట్టేసి డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకుందాం। ఇలా ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఇలా మురుకుల షేప్ లో వేస్తూ కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఒకసారి వేసుకొని మనం వాటిని మురుకుల షేప్ లో వచ్చినట్టుగా మనం చేసుకున్నా సరిపోతుంది। ఇక్కడ మనకి షేప్ అనేది ఇంపార్టెంట్ కాదండి, ఎందుకంటే మనం జంతుకులు చేసుకుంటే కరెక్ట్ గా జంతుకు షేప్ రావాలి అనుకుంటాం, కానీ ఇవి వచ్చేసి మనకి మురుకులే కాబట్టి మనం ఎలా అయినా సరే చేసుకోవచ్చు అన్నమాట। సో చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం। ఇవి అయితే చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయి। బటర్ తో చేసుకుంటున్నాం కదా, ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట। ఒకసారి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। చూస్తున్నారు కదా, మిగిలిన డఫ్ ని కూడా నేను ఈ విధంగా మురికిల్లాగా వేసేసుకుంటున్నాను। ఇప్పుడైతే మనకి మురుకులు ప్రిపేర్ అయిపోయాయండి, చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి। ఒకసారి అందరూ ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని ఈ టీ టైం స్నాక్ ని ఎంజాయ్ చేయండి। మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో।